అందరూ మోకరించి సత్ప్రసాద్ గీతం ఆరాధనా గీతం ఆలపించండి. ప్రసాద మందు సదకాల మందు నివసించు సుస్తుతింతు నిరంతర ప్రేమమాకల్లదలం ఉలిపించుటేది ఆశ్రయం సాధమందు సదకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమ మాకల్లడలం ఉలిపించుటేది ఆశ్రయం ఆశ్రయం సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి
స్తోత్ర మహిమలు కలుగును గాక పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక తండ్రీ వందనం తండ్రీ వందనం తండ్రీ స్తోత్రం తండ్రీ స్తోత్రం తండ్రీ మహిమ తండ్రీ మహిమ యేసువ వందనం యేసువ వందనం యేసువ స్తోత్రం యేసువ స్తోత్రం యేసువ మహిమ యేసువ మహిమ పవిత్రాత్మ దేవా వందనం పవిత్రాత్మ దేవా వందనం పవిత్రాత్మ దేవా స్తోత్రం పవిత్రాత్మ దేవా స్తోత్రం పవిత్రాత్మ దేవా మహిమ పవిత్రాత్మ దేవా మహిమ ఏక దేవా వందనం ఏక దేవా స్తోత్రం అందరం కూడా భక్తిగా నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి వచనము నుండి 6వ వచనము వరకు. యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి వచనము నుండి 6వ వచనము వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులను ఆలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నన్ను పిలిచి నా నామమును జ్ఞాపకం చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను, తన హస్తముతో నన్ను రక్షించెను, నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకునుటకు గాను తన అమ్ముల పొదలు దాచెను. ఆయన నాతో, ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునగాక అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించి తిననుకుంటుని, ఫలితము సాధింపజాలనైతనని అనుకుంటుని, కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి గాను నన్ను బహుకరించును. నన్ను మాతృగర్భమున రూపొందించిన ప్రభువిట్లు సెలవిచ్చెను, యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడు ఆయనే. ప్రభువు నాతో ఇట్లా నేను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశీయులను ఇజ్రాయేలును మిగిలిన వారిని నా యుద్ధకు తీసుకుని వచ్చటం మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చో.
క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదులారా, ఈనాడు ప్రభుని ముందు మనందరం కూడా వచ్చి ఉన్నాం. ఆ ప్రభుని యొక్క సన్నిధిని కొనియాడుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి తరుణంలో భక్తిగా దేవుణ్ణి ధ్యానింపు చేసుకుందాం, దేవుని కొనియాడుదాం, దేవుని శక్తిని దేవుని మహిమను గణపరుచుకుందాం. ఈరోజు వాక్యంలో దేవుడు మనకు మన యొక్క స్థితిని, మన యొక్క అంతస్తును, మన యొక్క బాధ్యతను గురించి తెలియజేస్తూ ఉన్నారు. అలనాడు యిర్మీయాతో పలికినటువంటి మాటలు అవి, యిర్మీయా ప్రవక్తతో పలికినటువంటి మాటలు. అదే మాటలు ఈరోజున ప్రతి బోధకునితో, ప్రతి సేవకునితో ప్రభు పలుకుతున్నటువంటి మాటలుగా మనం స్వీకరించాలి. అక్కడ యిర్మీయా ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను శ్రమించి తిని కష్టపడి తిని ఎన్నో పనులు చేశాను, కానీ నాకేం లేదు, తగిన బహుమానం లేదు అంటూ ఉన్నారు. నేను చదవండి ఒకసారి పని యిర్మీయా యిర్మీయా గ్రంథం 49:4 నేను నిరర్ధకముగా శ్రమపడితిని నా బలమునంతటిని వినియోగించినను, ఫలితము సాధింపచాలనైతిని నేను అనుకుంటేని, కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకునను, నా కృషికి గాను వసుగును. యేసువా స్తోత్రం. ప్రియమైనటువంటి ఉపదేశులారా, ఈ మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బోధకుడు, ఉపదేశి, గురువు, ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఇది. చాలాసార్లు ఇలాంటి సందర్భం మన జీవితాల్లో వచ్చింది. గురువులుగా మేము అనుకున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఏంటి ప్రయోజనం, ఏమొస్తుంది అని. ఉపదేశులుగా మీరు అనుకోవచ్చు, ఇంత కష్టపడుతున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఏంటి ప్రయోజనం, ఏమొస్తుంది అని. దేవుని బిడ్డలారా, ఈరోజున యెషయాతో పలుకుతున్నటువంటి ఈ మాటలు నీతో నాతో పలుకుతున్నాడు దేవుడు. తప్పకుండా తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను బహుకరించును. నీ శ్రమ, నీ కష్టము ఏనాడు కూడా వృధా పోదు. ఆయన యందు ఆయన సేవలో గడిపినటువంటి ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా లెక్కింపబడుతూ దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు. ఈ మాట ఈరోజు భగవంతుడు మన మధ్య ప్రత్యేక విధముగా ధ్యానం చేయమని కోరుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సేవలో, దేవుని సేవలో, ఉపదేశతనములో, బోధనలో ఏనాడు కూడా నిరాశ, నిస్పృహ అనేది ఏ కోసన కూడా ఎవరికి కూడా ఉండకూడదు. అలా వచ్చింది అంటే అది సైతాన్ యొక్క లక్షణం, అది నిన్ను బలహీనపరుస్తూ ఉంది, నీ ద్వారా సంఘాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంది. సంఘ నాయకుడే బలహీన పెడితే, ఒక బోధకుడే బలహీన పెడితే, ఒక ఉపదేశ నిరాశ నిస్పృహలు గురి అయిపోతూ ఉంటే సంఘం నిలబడుతుందండి. ఆ యొక్క సైతాను ఆ విధంగా
ఉపదేశులను బోధకులను గురువులను నాయకులను వాళ్ళనే ఎన్నుకుంటది. మొట్టమొదటిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటది, బిడ్డ నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు, ఏంటి ఉపయోగం? నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా? నీ కూతురికి పెళ్ళయిందా? నీ ఇంట్లో నిధులు ఉన్నాయా, వచ్చాయా? ఏముందయ్యా, ఏమొస్తుంది? దేనికోసం ఏంటున్నావు, ఏం చేస్తావు? అలా సైతాను మన దగ్గరికి వచ్చినటువంటి క్షణాలు ఉన్నాయా లేవా? నేనైతే చెప్తాను గురువుగారు, నాకు ఎన్నోసార్లు ఉన్నాయి. ఎందుకురా నాయన గురువు అయ్యాను, ఏటి బాధలని ఎందుకురా గురువు అయ్యాను, ఏంటి బాధలు? మంచి చేసిన బాధే, చెడ చేసిన బాధే, మంచి చెప్పినా బాధే, చెడ చెప్పినా బాధే, తిట్టినా బాధే, ఎవరిని కరెక్షన్ చేసినా బాధే. ఒక నాయన అలా కాదురా బాబు అంటే, నువ్వేట నా చెప్పడా, ఇది ఎందుకు వచ్చింది బాధ? నా పని అది నేను చేసుకుంటే బాగున్నాను. అందులాగా నాకు పెళ్ళి అయితే నాకు పిల్లం పిల్లలు ఉంటే నా పని నేను చేసుకుందనే కదా, అప్పుడు ఎవరు అడుగుండేవారు కదా? ఏటి బాధలని ఎన్నోసార్లు ఇలాంటి సందర్భాలు వస్తాయి. గృహస్థ జీవితంలో ఉన్న మీకు కూడా చాలాసార్లు వచ్చి ఉంటాయి. ఎవరెవరు ఏదేదో అంటూ ఉంటారు. ఎవరికి లేని బాధ నీ ఒక్కడికే వచ్చింది. గురువు అడగకపోయినా మాత్రం నువ్వు మాత్రం అడిగేస్తూ ఉన్నావు. నా ఉపదేశాలు ఇక్కడ ఉన్నారు. నా వండ ఉపదేశం ఉదాహరణ తీసుకుంటా, చాలా ఉదాహరణలు చెప్తూ ఉంటాను, బాధపడకండి. అమ్మ అంటది జోజమ్మ, గురువా వాళ్ళ మాటలు వింటే మరి తట్టుకోలేం గురువా, ఏమమ్మా ఆ గురువు చెప్పినా చెప్పకపోయినా నువ్వు మాత్రం ఊరికి ఇల్లు మీద పడిపోతూ ఉన్నావు అని. అమ్మ అలాగే అంటారే, వాళ్ళ మాటలు మనం విన్నామంటే కార్యక్రమాలు చేయలేము, కథలు మనం నడిపించలేము, దేవుని కార్యం ముందుకు సాగదు, వాళ్ళు ఎన్నెన్న నువ్వు తప్పకుండా వెళ్ళాల్సిందే అని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహ ఉండకూడదు. నిరాశ నిస్పృహ ఎప్పుడు కూడా ఉండకూడదు. సేవ ఎప్పుడు కూడా బలోపేతంగా బలంగా ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. నిరాశ నిస్పృహలు మన జీవితంలో రాకూడదు. అందుకే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. కీర్తనకారుడు చెప్తాడు కదా, అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, బాధలు కావచ్చు, ఎల్లప్పుడూ కూడా నేను దేవుణ్ణి స్తుతించేదను అంటాడు. అందుకే అదే మాటలు మనం ఏం చేద్దామంటే పాట రూపంలో చక్కగా పాడుకొని, దేవా ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయి తండ్రి అని వేడుకుందాం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన మహిమా నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా అంతమునకు అంతేలుకే ఆరాధన ఏసుకే, అంతానా మంచితే తన చిత్తమునకు తల వంచితే. ఇలాగైతే ఇద్దరమే పాడుకుంటాం, నేనున్ను అక్కడ పాడినట్టు నా వెనకాతల భక్తిగా నేను పాడింది మరలా పాడితే అందరం పాడతాం, అందులో ఉన్న భావం మనకి అర్థమవుతుంది. అంతా నా మేలుకి ఆరాధన యేసుకే, అంతానా మేలుకే ఆరాధన యేసుకే, అంతానా మంచికే తన చిత్తమునకు తల వంచితే, అంతానా మంచికే తన చిత్తమునకు తల వంచితే, అంతానా మేలుకే ఆరాధన యేసుకే, అంతానా మంచికే తన చిత్తమునకు తల వంచితే, అంతానా మేలుకే ఆ
ఆరాధన యేసుకి అంతా నా మంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను అంతరమే ఆరాధన యేసుకి అంతరమంజితి నలచిత్తమునకు తలవంచితి అంతరమే తన చిత్తమునకు తలవంచడం అంటే ఏంటి? జగరు తమ చిత్తమునకు తలవంచడం అంటే ఏంటి? తన చిత్తమునకు తలవంచడం అంటే ఆయన చెప్పిన మాటకు తలవంచడం ఒకటైతే అందులో కొద్దిగా దాగి ఉన్నటువంటి భావం ఏమిటంటే మంచిగా ఉన్నప్పుడు, మంచి జరిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు అప్పుడు తలవంచుతాం. దుఃఖాలు, బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన చిత్తానికి తలవంచాలి. గెస్సిమన్ తోటలో ఏమైంది? చాలా ఆవేదన. అదే ప్రభు 5,000 మందిని ఆహారం ముందు పెట్టుకొని, దేవా తండ్రి 5,000 మంది ప్రజలు రమారమి సుమారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ ఇదిగో నీ పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను, నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి అద్భుతం చేయాలి, వాళ్ళ ఆకలి తీర్చాలి అని దేవుడు అడిగాడు. ఆ రోజు దేవుడు తీర్చాడు. యేసు ప్రభు ఎంత ఆనందపడ్డాడు! నేను ప్రార్థన చేయగా, నేను దేవుణ్ణి అడగ్గా, దేవుడిచ్చాడు, ఈ అద్భుతం మహాద్భుతం చేశాను, తరతరాలు యుగాలు యుగాలు ప్రజలు ఇవన్నీ కూడా చెప్పుకుంటారు అన్నటువంటి గొప్ప మానవ దృక్పథమైనటువంటి ఆనందం, సంతోషం. అదే ఆనందం గెత్తిమని తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ముందు ఒక పెద్ద సినిమా కనబడుతుంది. ఏంటది? ఆయన మరణం, ఆయన దుఃఖం, ఆయన శ్రమలు, ఆయన వేదన. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరినైతే ఆయన తాకి స్వస్థపరిచాడో, ఎవరి జీవితాలలో అయితే ఆనందాన్ని సంతోషాన్ని నింపాడో, వాళ్ళే వచ్చి నిందించడం, వాళ్ళే వచ్చి నువ్వు దేవుని కుమారుడు కాదా, నువ్వు దేవుడు కాదా, నువ్వు రక్షించుకోలేవా, నీకు చేత కాదా అన్నప్పుడు ఆ వేదన తట్టుకోలేకపోతున్నాడు. ఆ సినిమాలో కనబడుతుంది అంత కూడా. కానీ దేవుని యొక్క చిత్తానికి అంత క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులరా, ఉపదేశులు అంటే దేవుని చేత ఎన్నుకొనబడిన వారు అని అర్థం. దేవుని యొక్క చిత్తం లేకపోతే ఈ భాగ్యం నీకు నాకు రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాట గురువుగా నేను ఇక్కడ ఉండాలన్నా, ఒక ఉపదేశిగా నీవు అక్కడ ఉండాలన్నా, దేవుని కార్యంలో ఏ పాత్ర అయినా, దేవుని కార్యంలో ఏ పాత్ర అయినా మనకు ఉండాలంటే అది భగవంతుని యొక్క చిత్తం. అది లేకపోతే మనం ఆ స్థానంలోకి వెళ్ళలేం. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి దేవుడే ఎన్నుకున్నాడు కదా ఉపదేశిగా, ఒక గురువుగా, ఒక పెద్దగా. అలాంటిది ఆ ఉపదేశి
ఆ ఉపదేశతనం మనం వినియోగించుకున్నప్పుడు, అంటే మనం బోధించినప్పుడు, ఉపన్యాసాలు చేసినప్పుడు, బోధించినప్పుడు ఉపన్యాసాలు చేసినప్పుడు అది ఎంత శక్తివంతంగా ఎంత వేగంగా అవతల యొక్క హృదయాలను చేరుకుంటుంది అన్నది మనం ఆలోచించాలి. ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ వేస్తున్నాను. మన ఉపదేశం, మన ఉపన్యాసం, మన ప్రసంగం, మన బోధన శక్తివంతంగా అత్యంత వేగంగా అవతల యొక్క హృదయాలను తాకాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే, ఎలా ఉపన్యసిస్తే, ఎలా బోధిస్తే, ఎలా ఉపన్యసిస్తే, ఎలా బోధిస్తే మన యొక్క దేవుని యొక్క వాక్కు అనేది అవతల యొక్క హృదయాలకు చేరుకుంటుంది? ఆలోచన లేదా వెంకటరమణ? ఏ విధంగా చేస్తే వెళ్తుంది? వన్ బై వన్. నెక్స్ట్ వెంకటరమణ. దెబ్బ అయిపోతుంది వెంకటరమణ. వాళ్ళకు అనుకూలంగా వాక్యం చెప్తే ఆ రోజు రాజుల ముందు చెప్పినట్టుగా అయిపోతుంది. నెక్స్ట్ ఎర్రయ్య. వాళ్ళు అర్థం కాదు, సేమ్ మాట. అర్థం చేసుకున్నాం అనుకో, మనం చెప్పాల్సింది మనం చెప్పలేం. అవతలలో అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, వాడికి నచ్చినా నచ్చకపోయినా దేవుని వాక్యం నేరుగా చెల్లిపోవాలి. అవతలకు బాధపడుతుంది కదా, మాట మార్చేద్దాం. ఆడు ఈ మాట అంటే ఆడు తిడతడేటో కొడతడేటో అనుకుంటే మార్చిస్తే దేవుని వాక్యం అవుతుందా? ఉన్నది ఉన్నట్టుకు వెళ్ళిపోతూ ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ప్రేమ్ కుమార్ పార్థపురం. ప్రేమ్ కుమార్ ఉన్నావు, ఓకే. తర్వాత ఇంకెవరైనా దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు చాలామంది, ఫాదర్ గారండి మనం ఉపన్యసించినప్పుడు మంచి మంచి పదాలు వాడితే, భావాలు వాడితే, భావంతో చెప్పినట్టయితే, ఒక హరిచంద్ర నాటకం తీసుకుందాం, అక్కడ మామూలుగా పదాలు చెప్తే ఎవరు వింటారండి? వింటారా ఎవరైనా? అక్కడ ఏమంటారు? ఉదాహరణకి రాజా అన్నదానికి రాజా అంటారు. రాజా అన్నదానికి రాజా అంటారు. ఎందుకు? ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఆకర్షితులు అవుతారు. వాళ్ళు ఆకర్షితులు అవుతారు, వాళ్ళు వింటారు. ఇలా చెప్తే వెళ్తుందా దేవుని వాక్యం? వెళ్తుందా? మరిదేశ మాస్టర్, పిల్లి మరిదేశ మాస్టర్ వెళ్తుందా? వెళ్ళదు. అది అది నాటకం. అది దేవుని వాక్యం అలా వెళ్దండి. మనం ఎన్ని రాగాలతో పాడినా, నేనే ఉదాహరణకు ఒక సింగర్ని, చిన్న సింగర్ని, ఓ 90 రాగాలు పాడతాను, వెళ్ళిపోతా? 90 కాదు కదా, మరో 190 పాడినా అది వెళ్ళదు. అది వెళ్దా వాక్యం, అది ఆకర్షిస్తే తప్ప అది వెళ్దా. అవతల హృదయాన్ని తాకదు. అవతల హృదయాన్ని తాకాలంటే ఆ హృదయం నీ వైపు చూస్తుంది. సునీల్ అనే ఉపదేశం, ఎవరండి సునీల్ అనే ఉపదేశ ప్రసంగం ఉపదేశిస్తూ ఉన్నాడు, ప్రసంగం చెప్తూ ఉన్నాడు. అవతల ఫకీర్ అనే ఉపదేశం ఏం చేస్తాడు? ఒక మామూలు మనిషి చూస్తాడు ఇలాగా, ఓస్ నాకు తెలియదేటి సునీల్ కోసం, ఓస్ గొప్ప చెప్పేస్తానండి, ఇంత అంత చెప్పింది ఒక్కడు కూడా చెయ్యడు. చూసారా? వెళ్తుంది అప్పుడు, వెళ్ళదు. అంటే ఇక్కడ చెప్పే మాట ఒకటేనండి, మనం చెప్పేది ముందు మనం పాటించినట్టయితే ఆ వాక్యం నేరుగా శక్తివంతంగా తొందరగా వేగంగా అవతల వాళ్ళకి వెళ్ళగలుగుతుంది. ఆ వాక్యం తిరిగి మనకే రిఫ్లెక్ట్ అవుతుందో ఉందనుకో. సునీలని ఉపదేశి చాలా చక్కగా ప్రసంగం చెప్తున్నాడు, కానీ ఆ ప్రసంగానికి అతనికి పొందనే లేదు. నేనేం చేస్తాను? కలువరిగిరికి తీసుకెళ్తాను, కలువరిగిరికి, అక్కడ సిలువ చూపిస్తాను. అదిగో ఆ మహానుభావుడు, ఆ ప్రేమ, ఎంత ప్రేమ, ఆ కరుణ వర్ణింపురానిది, ఆ త్యాగం మరువలేనిది అని వినేవాడేమనుకుంటాడు? అక్కడ కరుణ బాగానే ఉంది, నీలో ఆ కరుణ, ఆ జాలి, ఆ దయ ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. మన వాక్యం వెళ్ళదు ప్రతి దేవుని బిడ్డలారు. ఒకసారి వాక్యం చదవండి, 20 యెషయా గ్రంథం 49:2. అతను నాకు పదునైన కత్తి వంటి వాక్కును వసగను, తన హస్తముతో నన్ను రక్షించెను, నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడు కనుకగాను తన అమ్మున బదులు దాచెను. నిన్ను సరిచేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు,
అభిషిక్తుడిగా ఎన్నుకున్నాడు, బోధకుడిగా ఉపదేశకుడిగా ఎన్నుకున్నాడు, అన్ని రకాలుగా నన్ను దీవించాడు. ఆ దీవెనతో మనం వెళ్ళాలి తప్ప, ఆ దీవెన ఆ ఆశీర్వాదం ఏమాత్రం మనలో తగ్గిందనుకో మన వాక్యం అవతల వైపున చేరదు, చేరలేదు. కనుక మనం ఉపన్యసించినప్పుడు, ప్రసంగాలు చెప్తూ ఉన్నప్పుడు, బోధన చేస్తూ ఉన్నప్పుడు అది అందులో కొద్దిగైనా మనలో ఏమైనా ఉందా లేదా అన్నది మనం ఆలోచించుకోగలగాలి. చాలాసార్లు ఈ యొక్క పదునైనటువంటి కత్తిలాగా, వాక్యం ఏముందండి, పదునైనటువంటి కత్తిలాగా, కత్తి లాంటి వాక్కును నాకు ఇచ్చను, వాడి అయిన బాణముగా నన్ను తయారు చేశాను. ఏం జరుగుతూ ఉందంటే, ఎందుకు మన ఉపన్యాసం, మన ప్రసంగం, మన యొక్క బోధన అవతల వాళ్ళని చేరుకోలేకపోతుందంటే, మనం తృప్తి పట్టిపోతూ ఉన్నాము. ఈ పదం అర్థమైందా? మనం తృప్తి పట్టిపోతూ ఉన్నాం అంటే అర్థమేమిటి ఇక్కడ? నో, మనల్ని మనం వినియోగించుకోవటం లేదు, మనల్ని మనం వాడుకోవటం లేదు. కొత్త కత్తి కొన్నాం. నాకు కూడా మా నాన్నలాగా కొత్త వస్తువులు కొందాలంటే చాలా ఇష్టం. కొన్నిసి ఏం చేస్తాను వాటిని, ఏ బిరువలోనో ఏ మూలనో పడేస్తూ వదిలేస్తాను. ఉపయోగపడతాయా? అవి అలా ఉండిపోయి ఉండిపోయి పాడైపోయి తప్ప, లాస్ట్లో అనుకుంటా, హే అనవసరంగా కొన్నాను రా బాబు ఇదని. దేవుడు కూడా అలాగే అనుకుంటాడు, అనవసరంగా ఎన్నుకున్నాను, అనవసరంగా తయారు చేశాను, అనవసరంగా దీవించాను, అనవసరంగా అభిషిక్తిని చేశాను, అనవసరంగా ఇవన్నీ సుఖం లేదు, ఉపయోగంలో లేదు. అందుకే ఆ ఉపన్యాసం, ఆ బోధన అటువైపున చేరలేకపోతూ ఉంది. మనం వినియోగిస్తూ ఉండాలి. నేను చాలామందిని ఉపదేశులుగా చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న ఉపదేశులు ముగ్గురు ఆరుగురు అవుతారు, ఆరుగురు 12 మంది అవుతారు. అది నాకున్నటువంటి నైజం. అలాగే నేను చేస్తూ ఉంటాను. ఒక విచారణలో ఒక నేను చేశాను, ఆ చేసినంత వరకు వాడు ఒప్పుకోలేదు. గురువు ఏదో రకం చేయి అన్నాడు. నీకు ఎందుకురా చేస్తానరా, నువ్వు బాగా సేవ చేయు, నీలో నాకు ఆ శక్తి కనబడుతుంది, నీ మాటల్లో, నీ పాటల్లో, నీ క్రియాశీలతలో, నీ యొక్క నడవడికలో అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. తప్పకుండా నీకు పిలుపు ఉందని అనిపిస్తూ ఉంది. నేను కాదు, ఎవరు వచ్చినా ఆపలేరురా, ఖచ్చితంగా నువ్వు జరగాలి, నువ్వు బోధకుడు అవ్వాలి, ఉపదేశం అవ్వాలని చెప్పి అన్ని రకాలుగా మాట్లాడు చెట్ట చివరి గారిని ఉపదేశిగా చేశాను. చేసినాక ఏమైంది తెలుసా? ఒకరోజు ఉపదేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి తెలుసా? ఉపదేశం యొక్క మొట్టమొదటి ఫస్ట్ వర్క్ ఏంటి? విచారణ గురువు మాట అందరూ వింటారులే, అది తప్పకుండా వినకపోతే అవుతాడు కదా. కానీ తర్వాత మీ యొక్క ప్రధానమైనటువంటి విషయం ఏమిటి? బోధన. గ్రామాలకు వెళ్ళి బోధించాలి. ఆడికి అదే చెప్పాను, ఒరే బాబు, విచారణ గురువుకు సేవ చేయడం, విచారణ గురువు మాట వినడం తర్వాత నువ్వేం చేయాలంటే అర్జెంటుగా వెళ్ళి నువ్వు దేనికోసం దేవుడిని ఎన్నుకున్నాడు, ఆయనకు ఉద్దేశం ఏమిటో, ఆయనకు ప్రణాళిక ఏంటో అది ముందు నెరవేర్చరా అన్నాను. అది ఏటి చేయాలన్నాడు. పలానా గ్రామం వెళ్ళరా అన్నాను. అడేమన్నాడు తెలుసా? అలాంటి గ్రామాలకు వెళ్ళను, నాకు పెద్ద గ్రామం ఇవ్వు అన్నాడు. ఇక దిగిపోయింది స్టార్టింగ్లోనే. ఒరు, నువ్వు చిన్న గ్రామంకే వెళ్ళకపోతే నువ్వు పెద్ద గ్రామాల్లో ఏం చేయగలవురా? చిన్న గ్రామాలు వెళ్తే కొద్దిగా నేర్చుకుంటావు కదా. వాళ్ళు తెలిసి తెలియక నువ్వేం చెప్పినా వాళ్ళు కొడతారు, అవునా కదా? చిన్న గ్రామాలకు వెళ్ళాం అనుకో, మనం ఏం చెప్పినా వాళ్ళు కొడతారు. అదేమనుకుంటారు, ఓహో ఉపదేశ గారు ఒక భాషలో ప్రార్థన చేస్తున్నారేమో అనుకుంటారు. మనకు నచ్చని, మనకు మాటలు రావని, మనకు అర్థం కావట్లేదని వాళ్ళు తెలియదు. మనం ఎలా చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారు, ఓ భాషల్లో మాట్లాడుతున్నాం ఉపదేశి. అందుకే వెళ్ళరా చిన్న గ్రామం వెళ్ళరా ఆయన, రెండు మాటలు బోధించారు అక్కడికి వెళ్ళాను. ఏమన్నాడు? నాకు చిన్నది పనికిరాదు, పెద్దది కావాలన్నాడు. సరే మరి పెద్దదానికి వెళ్దువులే, మరి ఏం చేస్తాం, మరి పొరపాటు నాది లేకపోతే దేవుడిది ఎన్నుకోవడం, మరి ఏదో రకం చేద్దామని చెప్పి ఇంకా తప్పించి అప్పుడు ఇంకొక గ్రామం ఇచ్చా. సరే ఆ గ్రామంకి వెళ్ళరా, ఎక్కడంటే 10 కుటుంబాలు ఉన్నాయి, అక్కడ 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు అంటే పెద్ద గ్రామమే కాదా? మరి మన మేత్రాసనం 40 కుటుంబాలు అంటే పెద్ద గ్రామమే. మిగతా మేత్రాసనాలతో పోల్చుకుంటూ చెప్పలేను కానీ మన మేత్రాసనంలో
నలభై కుటుంబాలు ఉన్న గ్రామం పెద్ద గ్రామమే. సరే నాయన ఇళ్ళరా అని అన్నాను. ఆహా అదా ఫాదర్, అక్కడ వాళ్ళు నాకు నచ్చరు ఫాదర్ అన్నాడు. మరి నీకు నచ్చినటువంటిది, నచ్చిన ప్రజలు, నచ్చిన గ్రామం ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా ఏదో ఒక వంక చెప్పుకొని, ఏదో ఒక వంక చెప్పుకొని ఏం చేస్తాం? మనల్ని మనం తుప్పు పట్టించేస్తూ ఉంటాం. మనల్ని మనం పూర్తిగా వాడుకోము, వాడుకోము, అలా తుప్పు పట్టిపోతూ ఉంటాం. ఎప్పుడో రోజున విచారణ గురి పిలిపించి ఏమయ్యా రెండు మాట్లాడవా అంటే, ఫాదర్ గారండి మీరు ఎన్ని పనులు చెప్పినా చేసేస్తాను, మీ ఇల్లు ఓడ్చమన్నా ఓడిస్తాను, మీ బట్టలు ఉతకమంటే ఉతుకుతాను, మీరు ఎలా పడిపోమంటే పడిపోతాను, కానీ ప్రసంగాలు చెప్పమన్న మాత్రం నాకు అడగండి. ఇది ఎంతవరకు అండి వాస్తవం? ఎంత తప్పండి ఇది? ఎంత అన్యాయం అండి ఇది? ఈ పనులన్నీ దేనికోసం? అక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కోసం. నేను ఎన్నుకున్నది, నేను పిలుచుకున్న దేవుడు వాక్యాన్ని చెప్పడం కోసం, దేవుని యొక్క వాక్యాన్ని నలుమూలలో వ్యాపింప చేయడానికి కోసం ఎన్నుకున్నాడు తప్ప మిగతా పనులు చేయొచ్చు. గురువు ఎడ్ల అభిమానంతో, గురువు ఎడ్ల విధేయతతో, పగిరు గురువు ఎడ్ల విధేయతతో, గురువు ఎడ్ల ఉన్నటువంటి ఆసక్తితో మనం చేయొచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? బోధన. ఎంత వేరంగా, ఉదాహరణకు మన మత్యాస మాస్టర్ ఉన్నాడు, నా విచారణ చనిపోయాడు పాపం ఆయన, మరి నా ఉపదేశాలు అందరికీ తెలుసు. సరే ఇక ఏం బోధిస్తాడో తర్వాత మాట, కానీ ఏమనేవాడు తెలుసా? గురువు నాకు అవకాశం ఇవ్వట్లేదు నువ్వు బోధించడానికి అనేవాడు. ఏం చెప్తావయ్యా అని నేను ఒక రెండు మూడు ఇచ్చాను లేదు, ఏదో చెప్పాడు కాదని లేదు, కానీ ఆ ఉత్సాహం, ఆ తృష్ణ, దేవుని యొక్క వాక్యం ఎడలో ఉన్నటువంటి తృష్ణ, ఆ యొక్క ఆశ అది ఉండాలి. నేను మాట్లాడతాను, నేను దేవుని కోసం మాట్లాడతాను, సాక్షిగా ఉంటాను, విషయాన్ని తెలియచేస్తున్నటువంటి ఆ యొక్క ఆశ కలగాలి మనలో. అది కలిగినప్పుడు దేవుని పిలుపును నువ్వు అంగీకరించిన వాడు అవుతావు, అప్పుడు నడిపిస్తూ ఉంటాడు. చాలామంది, చాలామంది నేను చూశాను, నాకున్నటువంటి ఈ చిన్న అనుభవంలో బాగానే చేస్తారు, 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 చిన్న చిన్న సమస్యలు రాగానే అలా 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 పడిపోతారు. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, ఎవరు బాధపడకూడదు, అందరూ మనమే. ఏమంటారు? విచారణ గురువు మారిపోయాడు, ముందున్న విచారణ గురువుతో బాగా రాసు పూసుకున్నాడు, ఇప్పుడు వచ్చిన గురువు తలుపు లేచేస్తున్నాడు. ఆ గురువు ఆ విధంగా బాగా చూసుకున్నాడు కాబట్టి సేవ చేశాను, ఈ గురువు తలుపులు వేసేస్తున్నాడు కాబట్టి మరి నేను సేవ చెయ్యను. జరిగింది ఇలాంటివి జరుగుతున్నాయి. అప్పుడు అనుకోవాలి, నీ గుండె మీద నువ్వు చేసుకుని, నేను గురువు కోసం ఉపదేశగా ఉన్నానా? నచ్చిన గురువులు వస్తారు, మెచ్చుకునే గురువులు వస్తారు, తిట్టిన గురువులు కూడా వస్తారు. మెచ్చుకునే గురువులు వచ్చినప్పుడు సంతోషమే, తిట్టిన గురువులు వచ్చినప్పుడు కూడా సంతోషమే. నేను వచ్చేది, నన్ను ఎన్నుకున్నది దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన సేవ కోసం ఎన్నుకున్నాడు, గురువుల కోసం కాదు. ఆ ఉద్దేశంతో మనం ఎప్పుడైతే పనిచేస్తామో, ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే మనం పనిచేస్తామో, ఆ రోజు నీ జీవితం నిరాశ నిస్పృహలు ఉండవు, వెనక తిరగడం ఉండదు. ప్రభు అంటాడు కదా, నాకటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచివాడు నాకు యోగ్యుడు కాదు. ఆ మాట ఉండదు ఇక్కడ. నిదానముగా, ధైర్యంగా, శక్తివంతంగా, బలంగా నీ యొక్క పరిచర్య ముందుకు సాగిపోద్ది. గురువుతో మనం లింకులు పెట్టుకోకూడదు. ఈ గురువు నాకు నచ్చలేదు, ఈ గురువు మాట నాకు నచ్చట్లేదు, ఈ గురువు యొక్క ప్రవర్తన నాకు నచ్చట్లేదు. గురువు కోసం అయ్యావా, దేవుని కోసం, ప్రజల కోసం అయ్యావా? దేవుడు ఎన్నుకున్నాడు, ప్రజల కోసం ఎన్నుకున్నాడు, గురువుల కోసం కాదు. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోలేదు దేవుని బిడ్డలారా. అది గుర్తుపెట్టుకుంటే మన జీవితాల్లో ఏ కుదువు కూడా ఉండదు, విజయవంతంగా వెళ్తాం, వెనుకకు పడిపోం, తృప్పు పట్టం. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది? గురువు నచ్చకపోతే ఏమైంది? గురువు పోయాడా? గురువు నాశనం అయిపోయాడా? ఎవరు నాశనం అయిపోయారు? మనం నోరు మూసుకున్నాం కాబట్టి మనం ఏమయ్యాము? తృప్పు పట్టిపోయాం. వచ్చిన నాలుగు మాటలు కూడా మరి రావట్లే, బెబ్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 బెబ್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 బెబ
మాటలు మాట్లాడు దేవుని కోసం. ఈరోజు నువ్వు నీ అంతట నువ్వు నోరు మూసుకున్నావు బబ్బబ్బబ్బ అంటున్నావు. దేవుడు ఆ విధంగా తృప్తి పట్టిపోతాం ప్రియ దేవుని బిడ్డలారా.
అందుకే ఈనాడు కూడా సువార్త ప్రచారం మన జీవితాలలో ఆకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా అవి మన మేలు కోసం అనుకోవాలి. గురువు మా విచారణ ఉపదేశాలు అంటారు, నేను చాలా ఎంత నవ్వుతూ ఉంటానో ఒక్కోసారి అలాంటి మాటలు విసిరేస్తూ ఉంటాను. అలా అంటారు, ఫాదర్ మీ ప్రేమే మాకు కావాలి, కానీ మీ కోపం మేము పట్టించుకోము, మీ కోపాన్ని కూడా మేము మా దీవెనగా భావిస్తామని. చాలు, అలాంటి మాటలు స్వీకరించినప్పుడు చాలు, నీ జీవితం నీ ఉపదేశం ధన్యమైనట్టే. అంతేగాని చిన్న చిన్న మాటలకు ఈశానికి ఇరిగిపోవడం అంటాం. చిన్న చిన్న మాటలకు ఇరిగిపోతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క కార్యాన్ని, దేవుడిచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తించలేవు, నువ్వు దృఢంగా బలంగా ముందుకు సాగించలేవు. ప్రతి దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి వాడు, ఏ విధంగా దేవుడు తయారు చేశాడు, వాడి అయినటువంటి బాణముగా తయారు చేశాడు. మొదట నువ్వు వాడి అయిన బాణానివి కావు. మనం అందరము కూడా వాడి అయిన బాణాలము కాము. అంటే వాక్యాన్ని చెప్పడంలో కానీ, మన యొక్క జీవన విధానంలో కానీ, మన యొక్క పరిశుద్ధతలో కానీ, ఎందులో కూడా మనం ఎవరము కూడా నైపుణ్యం లేము. ఆనాడు శిష్యులు ఎన్నడుకున్న విధంగా మనందరం కూడా అయోగ్యులమే, ఏమీ లేని వాళ్ళం. మనకు మాట రాదు, ప్రార్థన చేయడం రాదు, పరిశుద్ధంగా ఉండడం రాదు, ఏదీ రాదు. అలాంటి దీనమైనటువంటి, హీనమైనటువంటి, అయోగ్యమైన స్థితిలోని మనల్ని ఎన్నుకొని యోగ్యులుగా చేశాడు దేవుడు. ప్రతి ఉపదేశం కూడా మీరు అనుకోవచ్చు, నాకేంటి అందరిలాగా నేను సమానమే కదా, నాకేంటి నేను కూడా అందరిలాగా సమానమే కదా, ఆళ్ళకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉంది, ఆళ్ళకి పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు. కాదు, వ్యత్యాసం ఉంది. బోధనా పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడు, అందరూ మాట్లాడే దేవుడు ఇష్టపడ్డు, ఆయన ఎన్నుకున్న ప్రజలు మాత్రమే మాట్లాడాలి, ఆయన ఎన్నుకున్న ప్రజలు మాత్రమే, ఆయన ఎన్నుకున్న నాలుగు మాత్రమే మాట్లాడాలి. దేవుడు ఆ నాలుగును, ఆ హృదయాన్ని దేవుడు తాకి ఉన్నాడు, స్వస్థపరిచి ఉన్నాడు, అద్భుతమైనటువంటి శక్తిని వస్తుగా ఉన్నాడు. అందరూ మాట్లాడితే అవదది, దాన్ని తృట్పట్టించుకు, దాన్ని ఎప్పుడు కూడా పదునైనటువంటి బాణముగా ఉంచుకో అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అంతానా మేలుకే ఆరాధన యేసుకే, మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమానను, అంతానా మంచికి ఆరాధన యేసుకి, అంతానా మంచికి తన చిత్తమున తలవంచితి, అంతానా మేలుకి ఆరాధన యేసుకి, అంతానా మంచికి తన చిత్తమునకు తలవంచితి. కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేరిన, కన్నీరే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేరిన, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ.
నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంతనా మేలుకి ఆరాధన యేసుకి అంతనా మంచికి తన చిత్తమునకు తలవంచితి ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉపదేశతనం అంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈనాడు నీకు ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని, ఆ అంతస్తును చులకనగా చూడకు. దాన్ని ఈనాడు కూడా తృప్తి పట్టనీయకు, విలువ లేకుండా చేయకు, నీ అంతటి నీవే కాలరాసుకోకు. దాన్ని ఎప్పుడు కూడా బరువుగా నిలబెట్టుకొని మరింతగా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. నా జీవితంలో చాలామందితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఉపదేశాల యొక్క పిల్లలు, వాళ్ళ కుటుంబాలు బాగుపడి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ప్రార్థనలు ఉన్నారు. అదే ఉపదేశాలు కొంతమంది జీవితాల్లో చూసినట్టయితే జీవితాలు నీరుగారిపోతూ ఉన్నాయి. ఎక్కడుంది కదా, ఎక్కడ మలుపు తిరుగుతుంది? ఒక ఉపదేశి ఆయనకి అదే జీతనం, ఆయనకి అదే వేతనం, ఆయనకి అదే ఆ బియ్యం గింజలే. అదే ఉపదేశి మరొకడు ఉన్నాడు, ఆయనకి అదే. కానీ ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతూ ఉన్నాడు. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా పెరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఏ కొదువు కూడా లేదు. ఇక్కడ జీవితం నిరాశ నిస్పృహలతో నీరిగారిపోతుంది ఒకవైపున. మరి మనం ఆ బరువు, ఆ బాధ్యత, ఆ విలువను, ఆ అంతస్తు నిలబెట్టుకోకపోతే మన జీవితాలు కూడా నీరుగారిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా అందులోనే ధ్యాస కలిగి ఉండాలి, నిమగ్నమై ఉండాలి. ధ్యాస కలిగి ఉండాలి, నిమగ్నమై ఉండాలి. ఎప్పుడు కూడా వాడబడుతూ ఉండాలి, వినియోగింపబడుతూ ఉండాలి, వాడబడుతూ ఉండాలి, వినియోగింపబడుతూ ఉండాలి. నీళ్ళు ఒక మాటలు అన్నాడు అంతని వారు ఏం చేసేవారండి? టక్కన చూసేస్తున్నాం. ఆనాడు అంతున్న వారు ఏం చేశారు? ఆయన బోధనకు, ఆయన చెప్పే ప్రసంగాలకు, ఆయన ఉపన్యాసాలకు బ్రదలు లేకపోతే సముద్రం ఒడ్డుకెళ్ళి, సముద్రం ఒడ్డుకెళ్ళి చేపలతో మాట్లాడాడు. అంటే అర్థం ఏమిటి? నా బోధన తృప్తి పట్టకూడదు, నా బోధన తృప్తి పట్టకూడదు. నేను బోధిస్తూనే ఉండాలి, ఉపన్యసిస్తూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి అన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. కనుక ఏనాడు కూడా మనం రాసిపడకూడదు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఆ భావంతో మనం ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. ఒక నదీతీర ప్రాంతంలో, ఓ మహాద్భుతమైనటువంటి, అందమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ముఖ్యంగా సువిశాలమైనటువంటి ఒక గొప్ప ధ్యానాశ్రమం ఉందట. దాన్ని చూడడానికి ఒక రోజున ఒక పత్రికా విలేకరు వెళ్ళి అడుగుతున్నాడు, ఇంత చక్కని ధ్యానాశ్రమం ఎంత అందంగా ఉంది, ఇంత సువిశాలముగా ఉంది, వేల మంది వచ్చినా ఇక్కడ ఆశ్రమం కలుగుతూ ఉంది. ఉదాహరణకి మన పాస్టల్ సెంటర్ లాగా ఒకప్పుడు ఇక్కడ ఏది కూడా వాడబడిందా, వినియోగింపబడలేదు. ఈరోజు ఇది అనేకమైనటువంటి హంగులు దిద్దుకొని ఎంతోమందికి ఒక ఆశ్రయంగా నిలిచింది. ఆ రోజు ఆ విధంగా నిలిచింది. అప్పుడు ఆ పత్రికా విలేకరులు అడుగుతూ ఉన్నాడు, మీరు ఏ విధంగా ఇది నిర్మించారు? ఇక్కడ ఒక్క సిమెంట్ కట్టడం కూడా లేదు, చాలా బాగా ఉంది, ఏ విధంగా నిర్మించారని ఆ యొక్క ఆ గురుస్వామి చెప్తూ ఉన్నాడు. ఇది ఒకటి యొక్క ప్రయత్నం కాదు, మేమందరం కలిసి చేసినటువంటి ప్రయత్నం. స్టార్టింగ్లో కొద్దిగా ఉండేది, మేమందరం కూడా ఒక్కమిడిగా ఒక తాటికొచ్చి
కష్టపడ్డాం కాబట్టి ఈ విధంగా సువిశాలమైనటువంటి యొక్క ఆశ్రమం ఏర్పడింది. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. నేను, మరికొంతమంది నిర్మించడానికి, మరికొంతమంది ఇందులో ఉన్నటువంటి సన్యాసులు వాళ్ళు అడవిలోకి వెళ్ళి కర్రలు తేవడం, మరికొంతమంది సన్యాసులు ఆ తెచ్చినటువంటి కర్రల్ని సద్దుని చేసి నిర్మిస్తున్న వారికి అందచేయడం. మూడు భాగాలు. ఇందులో ఈ మూడు భాగాలు ఏనాడు కూడా ఎవరు కూడా ఆటంకపరచలేదు. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు, తెస్తూ ఉన్నారు, చేసేవాళ్ళు తయారు చేస్తూ చక్కగా నైపుణ్యంగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ తయారు చేసిన వాటిని మేమందరం కూడా ఏనాడు కూడా ఆగకుండా దీనిని చక్కగా ఈ యొక్క ఆశ్రయాన్ని నిర్మించాం. కనుక ఇది ఒకరి యొక్క క్రెడిట్ కాదు, మేమందరం కూడా కలిసికట్టుగా మూడు భాగాలుగా విడగొట్టుకొని ఈ నిర్మాణాన్ని మేము చేసుకున్నామని చెప్పారు. ఈ రోజున ఒక సంఘం కూడా అటువంటిదే. ఉపదేశాలు అనుకోవచ్చు, నాకేం పని అని చాలామంది అంటారు. ఉపదేశం ఇలా నువ్వు వెళ్ళి ఫాదర్తో మాట్లాడుకో, ఫాదర్తో చెప్పుకో. అక్కడికి వెళ్తే ఫాదర్ గారండి నాకేం తెలుసండి, గ్రామ పెద్దలతో మీరు మాట్లాడుకోండి అంటారు. ఇక్కడికి వెళ్తే పెద్దలతో మాట్లాడుకోవాలి, అక్కడికి వెళ్తే విచారణకులతో మాట్లాడుకోవాలి. ఇలా అయితే పని, ఒక సంఘం అనేది నిలబడదు. కనుక ప్రదేవుని బిడ్డలారా, చివరిగా ఒకే ఒక మాట, ఎప్పుడు కూడా మనం బలముగా, దృఢముగా, నిశ్చయముగా, నాకటి మీద చేయి పట్టి వెనుకకు తిరగినటువంటి ఒక వ్యక్తిగా, నిజమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా అడుగడుగు కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంఘ నిర్మాణానికి మన వంతు కృషిని అర్పిద్దాం. దేవుని ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా పొందడానికి ప్రయాసపడదాం. దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. శ్రమణ మంచిటి పాడు. పవిత్ర స్థిరుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి గుణము స్థిరమును వంచుడి వినయము తోడా ఈ మాయాద్భుత వరవారికి స్థిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యాను మానవ ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము పొందను. చవి చోటున యుగములు జీవించను పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి.
దేవుడు స్తుతింపబడునుగాక దేవుని పరిశుద్ధ నామమును స్తుతింపబడునుగాక నిజ దేవుడును నిజ మనుష్యుడునైన యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక అతని మికిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక వీటమ యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు చేసు స్తుతింపబడునుగాక యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక యేసు యొక్క మికిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక అతని మికిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక దేవుని గొప్ప తెలియగు మికిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక ఆమె యొక్క మోక్ష రూపణము స్తుతింపబడునుగాక కన్యకను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహావిరక్త భర్త యొక్క పునీత జోజప స్తుతింపబడునుగాక తమ దూతలు ఎందునో తమ పునీతులు ఎందునో దేవుడు స్తుతింపబడునుగాక